సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ వన్యప్రాణుల సంరక్షణ పచ్చదనం పెంపుకు విశేష కృషి చేస్తుందని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి బి సమీపంలోని గడ్డిరామన్న హరితవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్ సఫారీని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని మంత్రి స్వయంగా 5 కిలోమీటర్లు నడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నామన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అడవుల సంరక్షణ చర్యల వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని, మన రాష్ట్రంలోని తడోబా టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్కు పులులు వలస వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. उधर से जाएंगे आगे बंद आगे సూపర్ పోయి పోయి ఒక చక్కెర కొట్టరండి జనార కడ తిరిగినట్టున్నది ఏ అవసరం లేదు ఐదున్నర కిలోమీటర్లు ఆ సఫారీ వెహికల్ మనం చుట్టుముట్టి తిరిగినట్టయితే ఆ యొక్క మంచి ఆక్సిజన్ దొరకడంతో పాటు మరి ఏదైతే బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి మన జంతు జాలాలు మనకు కనబడతాయి, పచ్చని చెట్లతో ఎంతో మనం ప్రకృతితో ఆనందంగా మరి ఆ గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు మనము ఇక్కడ ఆ సఫారీ వెహికల్స్ మన ప్రారంభోత్సవం తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి పాల్గొన్నటువంటి మన పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ గారు హైదరాబాద్ నుంచి వారి పొద్దున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారికి మనందరం చప్పట్లు కొట్టి ఘనంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కె విజయలక్ష్మి రామకిషన్ రెడ్డి గారు, మన ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా, మనం కేటీఆర్ ఏదైతే కవ్వాలి టైగర్ రిజర్వ్ వచ్చిన తర్వాత మనము చాలా గ్రీనరీ డెవలప్ చేసుకోవడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అటవీ మరి పరిరక్షణ కొరకు పెద్ద ఎత్తున మనకు కార్యక్రమాలు తీసుకుంటాం. అడవులు గతంలో ధ్వంసమైపోయినటువంటి అడవులను కూడా పునర్జీవన కార్యక్రమంలో మళ్ళీ కొత్తగా అడవి ఎక్కడైతే పోయిందో నశించిపోయిందో అక్కడ మొక్కలు నాటడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ డ్రోన్ మరి దాంతో ఎక్కడైతే మనం మా అడవులకు మనం పోలేము అక్కడికి ఆ సీడ్ బాల్స్ పంపించి మన అడవులలో ఆక్సిజన్ ద్వారానే మనందరం కూడా మరి జీవనం కొనసాగిస్తాం. కాబట్టి అడవుల పరిరక్షణ కొరకు పెద్ద ఎత్తున మనకు మరి అన్ని కాపుకి ఈ యొక్క మన ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చే మరి ఏదైతే రూట్స్ ఉన్నాయో దాని ద్వారా మనకు ఆ పెద్ద పులు రావడైతే టూరిజం మనం ఎక్కడికో విదేశాలకు వెళ్తాం, ఆ విదేశాలకు వెళ్ళి టూరిస్టులు అందరూ కూడా ఈ ప్రాంతానికి ఆకర్షించడానికి కూడా మనకు మంచి అనుకుంటున్నాం. దాంతో పాటు మరి మొట్టమొదటిగా మేమే అక్కడ పోయి ఉన్నట్టయితే వేరే వాళ్ళు కూడా వచ్చి ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క జూన్ మాసంలోనో జూలైలోనో